ఎస్వి పబ్లిక్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఉస్మాన్ నగర్లో మా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టి ఉమేశ్వర్ గారి కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పొద్దున్నే గౌరవ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు అటు వెల్మెల నుండి, వెల్మెలలో ఉన్నటువంటి 2 వార్డులు, నాగులపల్లిలో ఉన్న 2 వార్డులు, కొల్లూరులో ఉన్న 2 వార్డులు, ఇక్కడ ఉస్మాన్ నగర్లో 1 వార్డు, తెల్లాపూర్లో 10 వార్డులుగా విభజించి 17 వార్డులుగా ఉన్నటువంటి ఈ వార్డులలో పర్యటించడం మా ఎమ్మెల్యే గారు పొద్దున్నే పర్యటించడం జరిగింది. ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేసే భాగంలో ఉస్మాన్ నగర్లో ఉన్నాం. ఈ 17 వార్డులలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పేసి మేము మాటికి ఎక్కడ కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పేసి గట్టిగా మేము చెప్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఎన్నో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగనంత, ఏ పార్టీ చేయనంత, ఏ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ లాంటి ఎన్నో ఏ పార్టీ కూడా చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరి గడిచిన 6 సంవత్సరాలలో మరి యొక్క రాష్ట్రం సుభిక్షంగా మరి ముందుకెళ్తా ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మరి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు నిరంతరము పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజలలో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఏం కావాలని చెప్పేసి ప్రతి నిమిషం తెలుసుకుంటూ, అన్ని రకాల ప్రజలను ఆదరిస్తూ, కుల మతాలు భేదాలు లేకుండా, ఎటువంటి మత విభేదాలు లేకుండా అందరినీ సమన్యాయంతో చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద అభివృద్ధి, ఇంత సంక్షేమ పథకాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఇంకొక పార్టీకి ఓటు వేసే ధైర్యము ఏ ఓటర్ కూడా చేయడం లేదు. ఇంకొక పార్టీ వారు ఓటు అడిగినా వాళ్లకు ఓటేసే పరిస్థితుల్లో మరి ప్రజలు లేరు. ఈరోజు ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారు. కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్లే ప్రతి ఇంటికి మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఈ పథకాలతో ముందుకెళ్తా ఉన్నాం. రేపు 22 తారీఖు రోజున మరి ప్రతి వార్డులో కూడా మరి కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలు వాళ్ళే మరి ముందుగానే వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క ఉస్మాన్ నగర్ 11వ వార్డులో మరి పర్యటిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలందరితో కూడా గడప గడపకి వెళ్ళి అడుగుతూ ఉన్నాం. వారంతా కూడా మరి కారు గుర్తుకు మేము స్వచ్ఛందంగా ఓటు వేస్తాం, ఎందుకంటే కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ఎంతోమంది వృద్ధులు, వారికి పెన్షన్ వస్తున్న సంగతి తెలుసు. గతంలో 200 ఉన్న పెన్షన్ను 1,000 రూపాయలు చేసి ఈరోజు 2,000గా చేసి మరి ఇటు పెన్షన్లు కానీ, మరి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలతో కానీ, మరి ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి పెద్ద పెద్ద రేడియల్ రోడ్స్, ఈ యొక్క రామచంద్రాపురం మండలంలో 300 కోట్లతోని రేడియల్ రోడ్స్ మరి వేసి అనుసంధానం చేస్తూ మరి ఇటు రవాణా వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మిషన్ భగీరథ లాంటి ఇంటింటికి నల్ల కార్యక్రమాలు, మిషన్ కాకతీయ లాంటి చెరువుల పూడికతీత, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, మరి రైతులకు పెట్టుబడి సహాయం, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా పథకం, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలతోని మరి ఈ యొక్క తెల్లాపూరు పట్టణంలో మరి ఉన్నటువంటి వార్డులలో ఉన్న ప్రజలందరూ కూడా అందుతూ ఉన్నాయి. వారందరూ కూడా అందిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉస్మాన్ నగర్కి వస్తే మేము గతంలో
5 సంవత్సరాలు ఎంపీపీగా నేను ఈ యొక్క రామచంద్రాపూర్ మండలానికి ఎంపీపీగా పనిచేసిన సందర్భంలో మరి యొక్క ఉస్మాన్ నగర్కి చుట్టూ ఉస్మాన్ నగర్ విలేజ్కు చుట్టూ ఒక బైపాస్ రోడ్డు ఒక 50 లక్షల రూపాయలతో నేను నా సొంతంగా మన యొక్క ఎంపీపీ నిధుల నుంచి మరి వేసి ఈ యొక్క రోడ్డును కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు కానీ ఎటువంటి రైతు బీమా రైతు పెట్టుబడి లాంటి సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అందించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సహాయం తీసుకొని మరి ఇక్కడ వాటర్ ట్యాంకులు కట్టేయడం జరిగింది. తర్వాత స్కూళ్లను డెవలప్ చేయడం జరిగింది. అటు కస్తూర్బా హాస్టల్కి లోపల ఆట స్థలాన్ని మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా ఆ కస్తూర్బా దానికి ఆ హాస్టల్కి వెళ్ళే రోడ్డు వేయించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వంలో మేము పనిచేసినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి ఎన్నో మేము చేసినాం ఇక్కడ ఈ ఉస్మాన్ నగర్లో. మరి చిట్టి ఉమేశ్వర్ చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి అవినీతి చేయని వ్యక్తి, గతంలో కూడా రాజకీయంలో పనిచేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ ఉస్మాన్ నగర్ ప్రజలు పట్టం కట్టి ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి శ్యామరావు లాంటి అవినీతి పరుల మీద ఆయన జెండా ఎగరవేస్తాడని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఆయన ఒక రేషన్ షాప్ పెట్టుకొని ఆయన రేషన్ బియ్యము ప్రభుత్వం ద్వారా వచ్చే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చే అటువంటి స్కీమ్ని నా సొంతంగా ఇస్తున్నానని చెప్పుకునే రకమైనటువంటి ఒక అవినీతి పరుడు. మరి అటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ నగర్లో రైతులు వాళ్ళు పాపం ఎంతో నిజాయితీపరులుగా ఉన్నటువంటి రైతులను వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు కోట్లు గడించి ఈరోజు ఆయన నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నా అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే ముఖం లేదు ఆయనకు. అటువంటి శ్యామరావు మీద ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి చిట్టి ఉమేశ్వర్ ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పేసి మా ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. మా విజయం ఖాయమైంది. ఈ యొక్క తెల్లాపూర్ మున్సిపాలిటీలో 17 వార్డులలో మేము టీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తూ ఉన్నాం. మా చైర్మన్గా మా టీఆర్ఎస్ నుంచి మరి ఇక్కడ ఖచ్చితంగా ఎగరవేసే సారథ్యంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ముందుకెళ్తా ఉన్నాం అని అందరికీ తెలియజేస్తున్నాం. తెల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 17 వార్డులు విభజించడం జరిగింది. ఉస్మాన్ నగర్ వార్డు 11వ వార్డు. ఇక్కడ ఇతి ఉమేశ్వర్ అని నేను ప్రతి ఇంటికి గడపగడప జరుగుతున్నాం. పెద్దలు యాదగిరి గారు ఇంతకుముందు చెప్పారు, వారు మంచి అనుభవస్తులు. ఎక్స్ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉస్మాన్ నగర్లో రోడ్డుకు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక డెవలప్మెంట్ కోసం, ఒక హాస్టల్ కోసం, ప్రతి ఏ విషయమైనా వీళ్ళు ఎక్కడ ఇప్పుడు గెలిచినా కూడా ఉద్దారించేది ఏం లేదు. ఎమ్మెల్యే గారు కోరు, మేము కాంగ్రెస్ పార్టీ ఈగో ఉన్నది వాళ్ళకి. ఆ ఈగో ఫీలింగ్ వల్ల ఏం డెవలప్మెంట్ చేయరు వాళ్ళు. ఖచ్చితంగా ఉమేశ్వర్ అని నేను ప్రతి ఇంటికి వెళ్ళిన బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దలు రవీంద్రరెడ్డి గారు, నరసింహులు గారు, మాజీ వడమ లక్ష్మీనారాయణ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, మాణిక్యం తులసయ్య గారు, భూపాల్రెడ్డి గారు, అందరి సహసహకారం ఉన్నాయి. ప్రతి కార్యకర్త శేఖర్ రెడ్డి గారు, ప్రతి కార్యకర్త సైనికులా పనిచేస్తున్నారు. ఒకటే చెప్తున్నా నేను, ఈరోజు ఇక్కడ ఆయన గెలిస్తే కూడా చైర్మన్ సంతకం నేనే పెడతా, చైర్మన్ చేసే పని నేనే చేస్తానని చెప్తాడు. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అనేది ఈరోజు చెప్తున్నాను, ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. ఒక ఉప సర్పంచ్ ఉండి నేను పర్మిషన్ ఇస్తానని చెప్పి ఆయన లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టించిన చరిత్ర అయినది. ఒక డీలర్గా ఉండి నేను బియ్యం పంపిణీ చేస్తున్నా 2006లో సర్పంచ్ ఎవరో అందరూ తెలుసు జనాలకు. నేను సర్పంచ్ ప్రచారం చేసుకుంటున్నాడు, ఆయన ఉప సర్పంచ్, అంతకుముందు ఒక వార్డ్ మెంబరు. లేనిపోని కళ్ళిపుల్లి మాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కొంతమంది యువకులు కూడా ఉమేశ్వర దగ్గరకు వస్తాం, మేము ఉమేశ్వరని గెలిపిస్తామని చెప్తే కొంతమంది పైల్వాన్లు వాళ్ళని బెదిరించి చేస్తున్నారు, మీరు అక్కడ పోవద్దని. ఆ పైల్వాన్ అనేది 22వ తారీఖు తెలిసిపోతుంది. 25వ తారీఖు ఆ పైల్వాన్లు గల్లంత అవుతారు. ఎవ్వరు ఏం పనిచేయరు మా టీఆర్ఎస్ పార్టీ ముందు. మా మైపాలన నాయకత్వంలో ఈరోజు సీటు ఉస్మాన్ నగర్ సీటు కీలకం. మా అన్నగారి నాయకత్వంలో గెలవడం పక్క. మన అన్న ఎంపీపీ యాదగిరి అన్న గారు కూడా చాలా సిద్ధం చేసుకుంటారు ఇక్కడ. అబ్జర్వర్స్ ఆదర్శ అన్న గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు రాబోతున్నారు కొత్త ప్రభాకర్ గారి నాయకత్వంలో. ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ కేటే ఓటేసినా అది మోరిలేసినట్టయితే తప్ప టీఆర్ఎస్ కేసునే రేపు అభివృద్ధి జరుగుతుంది. ప్రతి వృద్ధురాలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నది, నా పెద్ద కొడుకు కేసీఆర్ అంటున్నారు. ఒక పెళ్లికి వచ్చిన అమ్మాయి మా నాన్న అంటున్నారు, కళ్యాణ లక్ష్యం ఇస్తున్నారు కాబట్టి. ఒంటరి మహిళ నా భర్త ఉంటే కూడా ఈ పెన్షన్ రాకపోనేమో, నాకు ఈ అమౌంట్ రాకపోనేమో, అన్నీ ఉన్నా మేం చేస్తాం.
ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం చేసిన పథకాలు మేము చేస్తామని చెప్తారు ఆయన. ఎక్కడ చేసినా చూపించండి, అన్ని అవినీతి తప్ప ఎన్ని అవినీతులు ఉన్నాయి ఈరోజు గ్రామ పంచాయతీ ఇస్తే? ఒక లెటర్ ఉపసరపంచ లెటర్ ప్యాడ్ మీద పర్మిషన్ చేస్తా. ప్రతి దిట్లే అన్ని డాగులు పిల్లల మీద పిల్లలను బెదిరించి భయప్రాంతాలకు గురి చేసి మీరు అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ తమ్ముళ్ళు ఎవరు భయపడద్దు, ఏది ఉన్నా అండదండలు మేము ఉంటాం మీకు, ఖచ్చితంగా ఓటేసి సార్.